బీడీ కార్మికులకు జీవనభృతి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ డిమాండ్ చేశారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గోవిందర లక్ష్మణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్, గౌరవ అధ్యక్షులు మోషం రమేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకందరికీ జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వడం లేదని, కేవలం ఓట్ల కొరకు మాత్రమే హామీ ఇచ్చి హామీని అమలు చేయకపోవటం టిఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుమాలినతనమన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులు ఉంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కాబట్టి వెంటనే జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కొరకు ఆర్థిక రూపంలో సహకారం అందించేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తుందన్న ఆశతో ఉన్న బీడీ కార్మికులకు నిరాశనే మిగిలిందన్నారు. బీడీ కార్మికులకు నేరుగా రావాల్సిన సహకారం పూర్తిగా రాష్ట్రానికి చేరుతుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు నిర్మాణం చేసుకుంటున్న వారికి ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతుల తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి బీడీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలని, స్థలం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని తెలిపారు. రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సురం పద్మ, గట్ల స్వప్న, దాసరి రూప, చందుపట్ల, పోచమల్లు, కిషన్, రాము తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కొత్తగా చేస్తున్న బిఏ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము బీడీ పెన్షన్ జీవన భృతి మంజూరు చేస్తారని చెప్పింది. మరి బీడీ కార్మికులు అనేక మంది మరి దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. జీవన భృతి రావడం వల్ల దాదాపు కొన్ని వేల మంది దరఖాస్తుల మూలపడ్డాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారికి వచ్చి 2 వందల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా ఏ ఒక్క బీడీ కార్మికులకు రాను కూడా కొత్తగా జీవన భృతి అందించే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి బీడీ కార్మికులు గతంలో బీడీ కార్మికులకు సంబంధించిన వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకోవడం లోన్ వచ్చేది ఉంటే అది కూడా బంద్ అయిపోయింది. కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తామను, ఎవరైతే బీడీ కార్మికుల్లో మన సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తాము. మరి ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చే స్కీమ్ మొత్తం బంద్గా అయితే దాన్ని డబుల్ బెడ్రూమ్గా మార్చింది. కాబట్టి ఈ రకంగా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క బీడీ కార్మికులకు రోజు ఉపాధి తగ్గిపోతూ ఉంది. మరి వాళ్ళకి ఉపాధి లేదు కాబట్టి దానికి బదులు ఇంకా వాళ్ళకి ఉపాధి కొరకు బీడీ కార్మికులకు వేరే పనులు కూడా ప్రభుత్వం సృష్టించవలసిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వెళ్తా ఉంది. కాబట్టి బీడీ కార్మికులకు ఎవరైతే అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి, కటాఫ్ పేరుతో నిమిత్తం లేకుండా. అట్లాగే ఎవరైతే బీడీ కార్మికులలో వాళ్ళందరూ స్థలం కలిగిన వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళందరికీ బీడీ కార్మిక పెన్షన్లు, అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా స్థలాలు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళందరికీ మంజూరు చేయాలని కోరుతాం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లోపల 2వసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. మరి 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఎలక్షన్ల లోపల నిజామాబాద్ బహిరంగ సభ లోపల బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా జీవన భృతి ఇస్తానని చెప్పి స్వయంగా కేసీఆర్ గారే హామీ ఇవ్వడం జరిగింది. కానీ కేవలం ఒక్క దుబ్బాక ఎలక్షన్ల కొరకు ఉమ్మడి మెదక్ జిల్లా లోపల మాత్రమే జీవన భృతి ఇచ్చి మిగతా అన్ని జిల్లాలను కూడా విస్మరించడం జరిగింది. ఎక్కడా కూడా బీడీ కార్మికులకు కొత్త జీవన భృతి అనేటువంటిది అందివ్వడం లేదు. కాబట్టి తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కటాఫ్ డేట్తో నిమిత్తం లేకుండా తెలంగాణ లోపల పనిచేస్తున్నటువంటి బీడీ పరిశ్రమల లోపల పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా జీవన భృతి వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భం లోపల ఈ జిల్లా లోపల మరి సిరిసిల్ల పట్టణం లోపల కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల కానీ మరి రైతు తర్వాత ఉన్నటువంటి రైతుల తర్వాత ఉన్నటువంటి అత్యధికులు బీడీ పరిశ్రమల లోపల పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలి. ఇదే సందర్భం లోపల స్థలాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మాత్రం ఖచ్చితంగా దీన్ని ఉద్యమంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతం లోపల కేంద్ర గవర్నమెంట్ బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి
వారికి ఇల్లు కట్టుకోవడం కోసం కొంత తోడ్పాటు అందించాయి. కానీ డబుల్ బెడ్రూమ్ల కింద కేంద్ర గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి అందజేస్తా ఉన్నది కాబట్టి బీడీ కార్మికులకు నేరుగా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి వెనువెంటనే తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా వెనువెంటనే స్థలం ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు వెనువెంటనే ఇవ్వాలి. అది ఇదే సందర్భం లోపల మరి బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఇప్పటికీ కొంతమందికి రేషన్ కార్డు కూడా లేని వారు ఉన్నారు. కాబట్టి వెనువెంటనే రేషన్ కార్డ్స్ కూడా డిలీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.